హలో, గుడ్ ఈవినింగ్ సార్. సార్, అది మన ఛానల్ టీఆర్పీ రేట్ పెంచడానికి నాకు ఐడియా ఉందని చెప్పాను కదా సార్. గురు చిన్న రౌడీ షీటర్గా కెరియర్ స్టార్ట్ చేసి ఇప్పుడు పెద్ద గ్యాంగ్ లీడర్గా మారాడు. వినయ్ ఇంకా శాండీ చిన్నప్పటి నుండి గురువు దగ్గరే పనిచేయడం స్టార్ట్ చేశారు. ల్యాండ్ దోపిడీలు, ఇల్లీగల్ కబ్జాలు ఇలాంటివి చేయడం వీళ్ళు స్టార్ట్ చేశారు. ఒకరోజు గురువుకి ఒక కాంట్రాక్ట్ వచ్చింది. గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి సిగ్నేచర్ తీసుకోమని గురువు శాండీని పంపించాడు. కానీ ఆ ఆఫీసర్ సిగ్నేచర్ పెట్టలేదు. దాంతో గురువుకి కోపం వచ్చి వినయ్తో చెప్తాడు గవర్నమెంట్ ఆఫీసర్ని చంపేయమని. వినయ్ ఇంకా శాండీ ఎవ్వరికి తెలియకుండా గవర్నమెంట్ ఆఫీసర్ని చంపేస్తారు. వినయ్ ఇంకా రియా లవ్లో ఉన్నారు. రియా ఆ గవర్నమెంట్ ఆఫీసర్ చెల్లెలని వినయ్కి ఇంకా తెలియదు. ఆ తర్వాత రియా శాండీని కలిసి వినయ్ని చంపడానికి ప్లాన్ చేసింది. గురువు ప్లేస్ కోసం వెయిట్ చేస్తున్న శాండీకి ఇదే మంచి ఛాన్స్ అనిపించింది. రియాని చంపింది గురువు అని శాండీ వినయ్ని నమ్మిస్తాడు. వినయ్కి వెంటనే కోపం వచ్చి గురువుని చంపడానికి బయలుదేరుతాడు. అక్కడికి వెళ్ళిన వెంటనే గురువుని కట్టేసి తన చేతులతో తనే చంపేస్తాడు. వినయ్ గురువుని చంపిన మరుక్షణమే శాండీ వినయ్ని చంపేస్తాడు. కానీ వినయ్ చనిపోలేదన్న సంగతి శాండీకి రియాకి ఇంకా తెలియదు. నేను వెంటనే వినయ్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను సార్. ఓకే, క్యారీ ఆన్. ఓకే సార్, థ్యాంక్ యూ, బాయ్ సార్. మన కబ్జాల గురించి ఒక మీడియా క్లిక్ చేస్తున్నాడన్న. చంపేవాడిని యో, కనిపించిన వాళ్ళందరినీ చంపుకుంటా పోతా ఉండేదైనా, నేను చెప్పినట్లయినా వర్కౌట్ అవుతుంది. హలో బ్రో, ఏమైంది, ఫైల్ రెడీ అయిందా? అవును బ్రో, నేను ఆఫీస్కే వస్తున్నా, 1 అవర్లో ఆఫీస్లో ఉంటాను నేను. ఓకే బ్రో, ఫైల్ జాగ్రత్త. ఇందులో ఎంత పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారో తెలుసు కదా. తెలుసు బ్రో, ఈ న్యూస్ కానీ టెలికాస్ట్ అయితే మన ఛానల్ నంబర్ 1లో ఉంటుంది బ్రో. నువ్వు ఎక్కడున్నావు? నేను వస్తున్నా, క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నా, 1 అవర్లో ఆఫీస్లో ఉంటాను నేను. సరే బ్రో. ఓకే. బ్రో. బ్రో వచ్చేసావా? బ్యాగ్ పోయింది బ్రో. ఏమంటున్నావు బ్రో? ఐఎమ్ సారీ బ్రో, ఎవిడెన్స్ పోయింది. రే, మా అన్నని ఎందుకు చంపావురా? రే, మా అన్నని ఎందుకు చంపావు? నేను చెప్పేది వినరా? అరే, ఒకసారి నేను చెప్పేది వినరా? చెప్పు, ఎందుకు చంపావు చెప్పు. మీ అన్నని కావాలని చంపలేదురా, ఇదంతా శాండీ గన్ ప్లాన్. శాండీగాడు ఎక్కడున్నాడు? వాణ్ణి నేను చంపేశారా?